నా పేరు శ్రీనుబాబు, నేను మియాపూర్లో ఉంటాను. నాకు 2 మంత్స్ నుంచి నీ సైనోవైటిస్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. కాలు వదిలేసినట్టు నిలబడలేని స్టేజ్లో ఉండేవాడిని. నేను చాలా హాస్పిటల్ తిరిగాను, కానీ సైనోవైటిస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పారు తప్ప ధైర్యంగా ఏ డాక్టర్ నాకు చెప్పలేకపోయారు. నా పోలోలో ఫ్రెండ్స్ ద్వారా, ఒక ఫిజియోథెరపీ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. అపోలో హాస్పిటల్ రాజీవ్ రెడ్డి గారు ఈజ్ వెరీ ఎక్స్ప్లెయినింగ్, టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సివియర్ ప్రాబ్లం అయినా సరే దాన్ని ఒకేసారి రిమూవ్ చేసి 2-3 టైమ్స్ చేస్తామని చెప్పి మిగిలిన హాస్పిటల్ చెప్పిన, నేను ఒకేసారి నేను చేస్తాను ధైర్యంగా, మీరు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా చేయగలను అని చెప్పి నన్ను మోటివేషన్ చేసి చేశారు. దానివల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యి సర్జరీ చేయించుకున్నాను. 4 డేస్ ఉన్నాను. డిశ్చార్జ్లో కూడా నాకు చాలా కోఆపరేటివ్ స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా కోఆపరేటివ్ చేశారు. నేను చాలా పెయిన్ రిలీఫ్ కూడా, పెయిన్కి చాలా భయపడ్డాను. యాక్చువల్లీ మా బ్రదర్కి నీ ఆపరేషన్ చేశారు, భయపడ్డాను. అసలు ఆ పెయిన్ కూడా నాకు చాలా 20% పెయిన్ ఉంది. చాలా కోఆపరేట్ చేశారు డాక్టర్స్ కానీ అనస్థీషియన్స్ కానీ, చాలా కోఆపరేట్ చేసి నన్ను సర్వే చేయడం జరిగింది. నేను ఇప్పుడు చాలా కొంచెం నడవగలుగుతున్నాను సపోర్ట్తో. ఇంకొక 15 డేస్లో నేను పూర్తిగా కోలుకుంటున్నానని చెప్పడం జరిగింది. వెరీ హెల్ప్ఫుల్ అపోలో హాస్పిటల్స్ గారికి చాలా థ్యాంక్స్. డాక్టర్ గారు చాలా నేను రూపడున్నాను, చాలా కోఆపరేట్, కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు. సో వెరీ రాజీవ్ రెడ్డి స్టాఫ్ ఆల్సో వెరీ గుడ్ కోఆపరేటివ్ ఆల్సో.